తాడేపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని వెల్లడి పెద్దపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు న్యూస్‌వర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు వెల్లడి పెద్దపల్లి ట్రీటీ ఇంజనీరింగ్ కళాశాలలో అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాలు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్ పెద్దపల్లిలో 114 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన గీట్ల అభిమానులు గీట్ల సేవలు కొనియాడిన ఏఎంసీ డైరెక్టర్ కుమ్మం సంతోష్ ఈ నెల 24న పెద్దపల్లి ఎంబీ గార్డెన్ లో ముస్లిం సోదరీమణులకు ఇఫ్తార్ విందు అధిక సంఖ్యలో ముస్లిం సోదరీమణులు పాల్గొనాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజ్ఞప్తి పెద్దపల్లిలో అంబేద్కర్ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంలో రాజకీయ పార్టీల ప్రమేయం లేదు స్పష్టం చేసిన మహనీయుల ఆశయ సాధన సంఘం నాయకులు పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్లో వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించిన ఎస్ఐ మౌనిక దేవునిపల్లిలో శిథిలావస్థకు చేరుకుంటున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదులలోనే కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం కావాలంటూ అధికారులు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన అంగన్వాడీ టీచర్